దేశ విదేశాలు తిరిగి వచ్చారు, మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. మనందరికీ ఇష్టమైన బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి వారు పాడారు. ఇంకంతకంటే ఏం కావాలి? సో ఈ కార్యక్రమం నేను ఎక్కడైనా చేయొచ్చండి, బయట నేను అడగంగానే నేను ఇక్కడ చేస్తానండి. మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వింటారని అడగంగానే మన మేనేజ్మెంట్ కమిటీ ఫుల్లెస్ట్ కోఆపరేషన్ అండి. నిజంగా నిన్న నుంచి స్టాఫ్ అంతా ఫ్రమ్ సెక్యూరిటీ టాప్ దగ్గర నుంచి మన ఆయన ప్లేబ్యాక్ సింగర్, తను చాలా సినిమాల్లో పాడారు, నంది అవార్డు గ్రహీత. నిజంగా అంటే మాకు యాక్చువల్గా ఈ శాస్త్ర సంగీత సాహిత్య సమ్మేళనంలో గీతాంజలి గారు మెంబర్. వారు అన్ఎక్స్పెక్టెడ్గా 3 డేస్ నుంచి 104 ఫీవర్తో ఉన్నారు, వస్తారు ఏదో ఒక టైంలో వస్తారు. ఆ సందర్భంలో మేడంను రిక్వెస్ట్ చేయగానే నిజంగా మా మీకు పాదాభివందనం, నేను వస్తాను శర్మ గారు, మీ సంస్థ పేరు మీద మీరు పిలిచారు వస్తారు, నాకు వారి ఆ నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమని చెప్పిన వినోద్ బాబు గారికి కూడా ధన్యవాదాలు. వారు ఎన్నో పాటలు సినిమాలలో పాడారు, బాలసుబ్రహ్మణ్యం గారితో పాడారు, చాలా పాటలు ఇప్పుడు మీకు వినిపిస్తారు. అసలు అదే, ఇప్పుడు ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుందండి. వేదవతి ప్రభాకర్ మేడం ఉన్నారు మా గ్రూప్లో, వారు వింటారు, డెఫినెట్గా వింటారు. సో అలాగే మాధవపతి సురేష్ గారి గ్రూప్లో ఉన్నారు, వంశీ రామరాజు గారు మొదటి హస్తం వారిదే ఇక్కడ, సో డాక్టర్ సాయిబాబా గారు ఉన్నారు, సో వీళ్ళందరూ గ్రూప్ మెంబర్స్ అండి. 27. ఇంకా సోదరుడు సురేష్, ఆయన వెలిగించిన దీపం ఇది శాస్త్ర సంగీత సాహిత్య సమ్మేళనం. మన కమ్యూనిటీలో ఇంతకుముందు ఒక 2-3 సార్లు వారు ఇక్కడ ప్రదర్శన ఇచ్చున్నారు, ఇదే శాస్త్ర సంగీత సాహిత్య సమ్మేళనం నుంచి. వారు ఎప్పుడు నా ప్రోగ్రాం ఉంటే వారు తప్పకుండా ఉంటారు, అది మా ఇద్దరి మధ్య. నేను ఎవరికి యాంకరింగ్ చేయను, నేను అసలు అసలు యాంకరింగే తెలియదు, బట్ ఆయన నన్ను ఎందుకో లైక్ చేసి యాంకరింగ్ పిలుస్తారు. వారు ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ చేస్తే నేను యాంకర్ని కాదు. యాంకర్ అయితే ఎలా చెప్పాలంటే సభకు చేసిన అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కళావందనాలు తెలియజేసుకో ఓ ఓ అని మాట్లాడేయాలి, బట్ నాకు అది రాదు, నాకు అలాంటి మాటలు రావు. కోపం వస్తే అరుస్తాం, ప్రేమ వస్తే చక్కగా హాయిగా కబులుకుంటాం, దగ్గర తీసుకుంటాం, ప్రేమగా మాట్లాడతాం, ఇది మాత్రమే తెలుసు. ఇక ఈ శరణ్య అండి, పాప 8th క్లాస్ అండి, మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన పాప, 9th క్లాస్లోకి వచ్చింది, చాలా చక్కటి పాటలు పాడుతున్నారండి. ఈ మధ్యనే ప్రతి కార్యక్రమంలో సురేష్ గారు తప్పకుండా ఈ పాప చేత పాడిస్తున్నారు. మనం ఇక్కడికి ఈరోజు ఆహ్వానించాం, థ్యాంక్స్ నాన్న, ఆల్ ది బెస్ట్. సో మీ అందరి అమ్మతో నిరంతర సమస్త కళాకలాపం సంతకరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవ స్వరూపం లక్ష్మీగణేశమభిలాశ్రిత కల్పభోజం లక్ష్మీగణేశమభిలాశ్రిత కల్పభోజం సాయి నాదం
ولكننا نحن
నా సంగీత సాహిత్య శాస్త్ర ولكنك
Krishna, Shri Krishna.
Thank you.
ಇದನ್ನು ಪಾಡಿನ ಸುರೇಖ ಮುಖ್ಯಾರ್ನಿ ಬಹಳ ಶ್ರದ್ಧಾಂಜಲಿ. Jai Nam.